హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్దీగా మరింత టేస్టీగా బెల్లం కొమ్ములను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. గోధుమ పిండితో తయారు చేసినప్పటికీ ఈ బెల్లం కొమ్ములు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియోలో చెప్పే కొలతలతో టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ బెల్లం కొమ్ములని చేసేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా గోధుమ పిండితో క్రంచీ అండ్ టేస్టీగా బెల్లం కొమ్ములు ఎలా తయారు చేసుకోవచ్చో క్విక్గా చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఈ గోధుమ పిండి సుమారుగా 500 గ్రాముల వరకు ఉంటుందండి. మనం తీసుకున్న ఈ 500 గ్రాముల గోధుమ పిండికి 50 గ్రాముల బొంబాయి రవ్వని తీసుకుంటే సరిపోతుంది. ఇలా పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వని వేసి కలుపుకోవడం వలన కొమ్ములు మరింత క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా మరిగించి వేసుకోండి. ఆయిల్ వేడి తగ్గేంత వరకు పిండిని గరిటెతో కలుపుకొని చేతితో తాకే వేడి ఉన్నప్పుడు పిండిని రబ్ చేసుకుంటూ చేతితో బాగా కలుపుకోండి. చేతిని ఇలా వేళ్లతో ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా పిండి ముద్దలా ఫామ్ అవ్వాలండి. ఇలా ముద్దలా ఫామ్ అయితేనే మనం యాడ్ చేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు. ఒకవేళ మీకు ఇలా ముద్దలా ఫామ్ అవ్వకపోతే మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా పూరి పిండికి కలుపుకున్నట్లుగా కొంచెం పిండిని గట్టిగా కలుపుకొని మూతతో కవర్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి చేతితో బాగా కలుపుకొని కొంచెం ఎక్కువగానే పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని చల్లకుండా చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. మరి పలుచుగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో సెట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా పొడవుగా కట్ చేసుకొని తర్వాత 2 ఇంచుల గ్యాప్ ఉండేలాగా కొమ్ముల్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్కి సరిపడనన్ని కొమ్ములు మాత్రమే వేసుకొని వేయించుకోవాలి. కొమ్ములు వెంటనే కదపకుండా కొమ్ములు కాస్త వేగాక ఇప్పుడు మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కొమ్ములు వేయించుకొని తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు నీళ్లను కూడా పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగాక బెల్లం వాటర్ని ఒకసారి స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో దంచిన 3 లేదా 4 యాలకులు కూడా వేసుకొని పాకాన్ని మరిగించుకోవాలి. మనకిక్కడ ముదురు పాకం రావాలండి. ముదురు పాకం అంటే కొద్దిగా బెల్లం సిరప్ని వాటర్లో వేసి చెక్ చేసినప్పుడు మనకి ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. పాకం ఇలా ముద్దలా ఫామ్ అవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం మొత్తం కొమ్మలకి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బెల్లం పాకం ఆరిపోయి పూర్తిగా కొమ్ములు చల్లారిన తర్వాత ఈ కొమ్ములు ఇప్పుడు ఎయిర్టైట్గా ఉన్న జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి. చూశారు కదండి, గోధుమ పిండితో కూడా బెల్లం కొమ్ములు ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ అయిన బెల్లం కొమ్ముల్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.